Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jyothula Rajakeya Jeevitaniki End Card Padinatle. Turpu Godavari Jillalo Senior Neta Jyothula Nehru. Ayana Mooda Dashabdalaga Rajakeyalu Chestune Unnaru. Aite Ika Rajakeyala Nunchi Dooramayye Avakasalu Kanipistunnayi. Ayana Tana Kumarudu Naveenuku Appaginchi Ayana Rajakeyalaku Purtiga Dooram Avutaru Antunnaru. Aarogya Samasyalu Kuda Jyothula Nehruno Ibbandi Pettutundadanto Kutumba Sabhyulu Kuda Rajakeyalaku Dooranga Undalani Ottidi Chestunnaru. Jyothula Nehru Jaggampeta Niyojakavarga Nunchi Moodu Saarlu MLAga Gelicharu. 1994 1999లలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తిరిగి 2014లో వైసీపీ నుంచి విజయం సాధించారు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆయన ఎమ్మెల్యే పదవికి దూరంగా ఉన్నారు. అయినా జగ్గంపేటలో పట్టు కోల్పోలేదు. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మారిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్ మారిపోయింది. మంత్రి పదవి కోసమే పార్టీని మారినా అది మాత్రం దక్కకుండా పోయింది. ఇప్పుడు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూకు మరింత పట్టు దొరికే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కలిస్తే వన్ సైడ్ విజయం ఖాయమని ఆయన భావిస్తున్నారు. వైసీపీ నుంచి తిరిగి చంటిబాబు పోటీ చేసే అవకాశాలే ఉన్నాయి. అందుకే ఈసారి తన కుమారుడు జ్యోతుల నవీన్ను జగ్గంపేట నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. తన సన్నిహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పేశారు. నవీన్ అభ్యర్థి అని జగ్గంపేట కేడర్కు పరిచయ కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారట. జ్యోతుల నెహ్రు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఆయన కాపు సామాజిక వర్గం నేత కావడంతో జిల్లాలో ఆయనకు పట్టుంది. ఆయన పోటీ చేయకపోయినా జిల్లాలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. జ్యోతుల నవీన్కు జగ్గంపేట టికెట్ను ఓకే చేసినా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరుతున్నారు. కానీ తాను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నట్లు ఆయన చెబుతున్నారు. మొత్తం మీద జ్యోతుల నెహ్రూ రాజకీయం ఇక ముగిసినట్లేనన్నది వాస్తవం.